ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, దేవుని మాట మీ కొరకు ఈరోజు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతుండగా చూడండి, దేవుని కార్యాన్ని నీవు చూస్తావు. చూడటమే కాదు కానీ దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తావు, నువ్వు సంతోషిస్తావు. ఎందుకంటే ఇక్కడ అంటాడు, ఒక మొట్టమొదటి వచ్చిన నేను 126వ కీర్తనలో ఒక మాట నేను చదువుతున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు, మనం సంతోషభరితులు అవుతాం. దేవుడు చేసిన కార్యాన్ని మన సంతోషభరితులు, ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. మన కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడు, మన బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తాడు, మన వ్యాపారం పట్ల గొప్ప కార్యం చేస్తాడు, మన ఉద్యోగం పట్ల గొప్ప కార్యం చేస్తాడు, మన పిల్లల పట్ల భవిష్యత్తు పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు ఆయన. గొప్ప కార్యం చేసే దేవుడిని నువ్వు కొనియాడాలి అని మనం చూసుకున్నాను. ఎప్పుడైతే దేవుడు కార్యానికి గొప్ప కార్యం నీ పట్ల నా పట్ల చేయాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మన దేవుడు ఒక్కడే గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు ఆయన, మన భవిష్యత్తు పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు అయ్యా, మన ప్రయాస పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడైనా మన సంతోష భరితులు మాకు కాబోతున్నాం. పాస్టర్ గారు, సంతోష భరితులు ఎప్పుడు జరుగుతుందంటే, ఇక్కడ అనే మాట ఏంటంటే, మరొక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయను. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడంట. ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రభుని ప్రతిమాలుకుంటారో, ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతారో, నా దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో ప్రాధేయపడగలిగితే, కన్నీళ్లు కాల్చి ప్రాధేయపడితే, ఆయన మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడని మీతో సుట్టిగా చెప్పుచు ఉన్నాను. ఎంత గొప్ప దేవుడైనా గొప్ప కార్యం మన పట్ల చేసే దేవుడు. మనం ఎలా ఉండాలి అంటే, మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడిని మనం ఘనంగా కొనియాడాలి. మనం తప్పకుండగా మనము దేవుడి కార్యాన్ని చూస్తాం, సంతోషంతో చూస్తాం, ఆనందంతో చూస్తాం. కనుక మన జీవితాంత కాలము అట్టి ధన్యతను మనం పొందుకోవాలి, అట్టి ఫలితాన్ని మనం పొందుకోవాలి. దేవుడి కార్యాన్ని చూడాలి, ఆనందించాలి అనుభవించాలి దేవుడి కార్యం చూడాలని తాతాహలాడుతున్న ప్రజలతో ప్రభు వారు సుట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. సంతోషంతో దేవుని కార్యాలను చూడాలి అంటే ఇక్కడ సుట్టిగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేది ఏంటంటే, కన్నీళ్లు విడిచి విత్తువారు. ఏ అనుభవం కావాలి? కన్నీళ్లు విడిచి విత్తే అనుభవం ఉందా? కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం ఉందా? కన్నీళ్లతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఇక్కడ అనేక మంది చేత అవమానింపబడి, వ్యాధించబడి, దూషించబడి, ఎలాగుందంటే నలిగిపోతూ, కుమిలిపోతూ, అవమానంతో, ఆక్షేపణతో ఉన్న హన్నా ఎలాగుందంటే, ప్రభు సన్నిధికి సెల్హో ప్రార్థన మందిరానికి వచ్చింది, కన్నీళ్లు విడిచిచ్చి ఉంది. అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థపడుతుంది. ఎప్పుడు అక్కడ ఆలయమునికి వచ్చి ప్రార్థపడుతుంది. నీవు తప్ప ఏ దిక్కు లేదయ్యా, నాకు ఏ దిక్కు లేదు, మూడు బాయిన నా జీవితం ఆయన, చేదైన నా జీవితం ఆయన, అయ్యా చీకటైన నా బ్రతుకు ప్రభ, ఎడారింగా ఉన్న నా జీవితంలో అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, హన్నాను ప్రభులు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హన్నాను ప్రభు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఆమె జీవితంలో ఆమె నిలతప్పటం జరిగింది, ఆమె కోరిక నెరవేరింది, ఆమె ఆశ ఫలించింది, ఆమె కన్నీరును దేవుడు నాట్యముగా మార్చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, హన్న సంతోష గానముతో పంట చూస్తూ ఉందంటే కారణం ఏంటంటే, దేవుని కార్యం చూస్తుందంటే, అన్న దేవుని సన్నిధులు కన్నీరు కార్చింది, అన్న దేవుణ్ణి నమ్మింది, అన్న దేవుణ్ణి అడిగింది, అన్న దేవుడితో గడిపింది. మనం దేవుణ్ణి నమ్మితే, మనం దేవుణ్ణి అడిగితే, దేవుని దగ్గర గడిపితే, అన్న పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తారు. అన్న సంతోషముతో
దేవుని కార్యాన్ని చూసింది, ఆనందంతో దేవుని కార్యాన్ని అనుభవిస్తుంది, ఆయన నామాన్ని మహిమపరిచింది. కన్నీరు కార్చే అనుభవం నీకు కావాలి, నాకు కావాలి, మనకు కావాలని ప్రభువారు సొట్టిగా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత ధన్యత ఇది! ఈ అనుభవం లేకుండా మన జీవితాలు తరిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. కష్టాలు అనిపించడానికి ఇష్టపడుతున్నా, బాధలు అనిపించడానికి ఇష్టపడుతున్నా, కానీ దైవ సన్నిధికి రావటానికి ఇష్టపడట్లేదు, ప్రభు పాదాల దగ్గర గడపడానికి ఇష్టపడట్లేదు, ప్రభుని అడగటానికి ఇష్టపడట్లేదు. గొప్ప కార్యం చేసే దేవుడు నమ్మితే చాలు, నీ ఆయన జీవితంలో అనుముకున్న ప్రతి శాపమును తొలగించి, అంధకారం తొలగించి, ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు యేసయ్య అని చెప్పగలుగుతున్నాను. ఆలస్యం చేయకుండా ఆయన బ్రతిమాలుకోగలిగితే, అన్నా పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు, అన్నా జీవితంలో ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, అన్నా జీవితంలో ఆనందం ఇచ్చిన దేవుడు, అన్నా జీవితాన్ని తృప్తిపరిచిన దేవుడు, ఈరోజు నీవు నేను కూడా కన్నీరు కారిస్తే అట్టి కార్యం జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రండి, అన్న పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ రాత్రి ఈరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్న మీ అందరినీ కూడా నా దేవుడు మేలుతో తృప్తిపరిచి, మీ పట్ల నా దేవుడు సంతోషముతో మీరు దేవుని కార్యాన్ని మీరు చూస్తారు, ఆనందంతో దేవుని కార్యం చూస్తారు, ఆయన సాక్షిగా నిలబెడతారని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సుట్టిగా మాట్లాడారు. విన్న వాక్యం అనుసరించి ఆచరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చెయ్యను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లి ఇస్తూ ఉన్నాను నాయన. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి జీవితాల్లో ప్రభా అయ్యా సంతోషముతో నాయన మీ కార్యం చూడాలి, ఆనందంతో మీ కార్యం చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయ చూపించండి. వారు దుఃఖ దినములు తొలగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి, బాధలు తొలగిపోవాలి, వ్యాధులు తొలగిపోవాలి, అప్పులు తొలగిపోవాలి, ఆర్థికం తొలగిపోవాలి, అశాంతి తొలగిపోవాలి, అనుకున్నది జరగాలి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. యేసు క్రీస్తున నిరాశ నిస్పృహతో కుమ్ములిపోతూ కృంగిపోతున్న వారికి గొప్ప విడుదల మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందకానంతో ప్రభా మీ కార్యం చూడటానికి సహాయం చేయమని ప్రార్థపడుతున్నాను. అన్న పట్ల గొప్ప కార్యం చేసిన దేవుడు నాయన ఈరోజు యూట్యూబ్లో వాక్యమైన వారందరి పట్ల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధ పట్టణం యెరూషలేమును కాపాడండి, యెరూషలేమును దీవించండి, యెరూషలేమును ఆశీర్వదించండి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచె వేయమని. గొప్ప దేవుడైన యేసయ్య నామములో భారతదేశం రక్షించే దేవుడు నీవే నమ్ముచ్చు. యేసయ్య నామములో ప్రార్థించేడుకున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అమ్మ బాబు దయచేసి మర్చిపోకండి బాబు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.